మన ప్రియతమ నాయకులు నారా లోకేష్ గారి పాదయాత్ర ఈ రోజు 100వ రోజు పూర్తవుతున్న శుభ సందర్భంలో మన ప్రియతమ ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ గారి నేతృత్వంలో ఈ రోజు ఒంగోలులో 7 కిలోమీటర్ల పాదయాత్రను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యకర్తలు ఒంగోలు లేజర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరూ పాల్గొని విజయవంత దశగా నారా లోకేష్ గారి పాదయాత్రకు పెద్ద ఎత్తున ప్రజలు స్పందన లభిస్తుంది. అన్ని వర్గాల నుంచి ఈ రోజు భారీ ఎత్తున స్పందన నారా లోకేష్ గారి పాదయాత్రకు లభిస్తుంది. ముఖ్యంగా ఈ 4 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత ఏర్పడుతుంది. ముఖ్యంగా ఎస్సీలు కానీ మైనార్టీలు కానీ ఇటు ఎస్టీలు కానీ బీసీలను కానీ వంచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని మీ సమావేశపూర్వకంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజున ప్రజల నుంచి రాబోయే 10 నెలల్లో ఈ జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన రూపంలో ఆందోళన వ్యతిరేకత తెలియజేస్తూ రాబోయే ఎలక్షన్లో నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేస్తారని మేము తెలియజేస్తూ అదేవిధంగా దామచల జనార్దనరావు గారిని ఒంగోలు ప్రజలు పెద్ద ఎత్తున అసెంబ్లీ ఎలక్షన్స్లో మద్దతు తెలియజేసి ఎమ్మెల్యేగా గెలుపొంది అది ఆ తర్వాత మంత్రిగా మేమందరూ చూస్తామని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు అన్ని రంగాల్లో ఏ రంగమైనా అంటే వ్యవసాయ రంగంలో కానీ ఈ రాష్ట్రంలోని దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే చెత్తపై పనిచేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా లోన్స్ కానీ ఇటు ముస్లింస్కి చెందవలసిన ఏ విషయంలోనూ కానివ్వండి పూర్తిగా అన్యాయం చేసిందని మేము దీని పూర్వకంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రాబోయే ఎలక్షన్స్లో మైనార్టీసులు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలియజేస్తారని అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గంలో దామచల జనార్దన్ గారికి పెద్ద ఎత్తున మద్దతు తెలియజేసి మేము తప్పకుండా గెలిపించుకుంటామని పత్రికామూల సభ తెలియజేస్తున్నాం.